అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 294 పోలింగ్ కేంద్రాలకు అధికారులు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆవరణలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈవీఎంలను పంపిణీ చేశారు. పోలింగ్ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రేపు జరగనున్న ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఖమ్మం అసెంబ్లీకి సంబంధించి అన్ని సెగ్మెంట్లకు అన్ని డివిజన్లో కూడా ఏదైతే జరగనున్న ఎన్నిక ఉందో ఎన్నికకి అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే అందిస్తున్న నేపథ్యం కలిపి ఈవీఎం ప్యాడ్లు కావచ్చు, ముఖ్యంగా సామాగ్రి కావచ్చు, ఈ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటూ అక్కడ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం అన్ని రకాల వసతులు సంబంధించి కూడా సామాగ్రి అంతా కూడా ఇప్పటికే అప్పచెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగేటటువంటి ప్రాంతాలకు ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా చేరుకుంటున్నాయి. రేపు జరిగేటువంటి పోలింగ్కి కూడా అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనపడుతుంది. వాళ్ళకి సంబంధించిన ఏమేమి కావాలని చెప్పేసి దానికి సామాగ్రి కూడా ఇస్తున్న నేపథ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటర్నింగ్ అధికారి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎన్నికకు సంబంధించి? ఎన్నికలు యాక్చువల్లీ రేపు కండక్ట్ చేయాల్సిన ఎన్నికల గురించి అన్ని ఇప్పుడు సిబ్బంది ఈరోజు ఈవీఎంస్ మరి ఇతర పోలింగ్ సామాగ్రి తీసుకెళ్ళడానికి ఇక్కడ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గుట్టల బజార్ ఖమ్మంలో ఉన్నారు. ఈ ప్రక్రియ మార్నింగ్ 8:00 స్టార్ట్ అయింది, అంత సాఫీగా జరిగిపోతుంది. మనకు అటెండెన్స్ కూడా స్టాఫ్ అటెండెన్స్ కూడా సఫిషియెంట్గా ఉంది. రేపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నిక సక్రమంగా జరుగుతాయని ఆశాభావంతో. ముఖ్యంగా సార్, ఇప్పుడు మీరు రిటర్నింగ్ అధికారికి మొత్తం పర్యవేక్షిస్తుంటారా? వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, ఇటు ప్రత్యక్షంగా సీసీ కెమెరాల ద్వారా మొత్తం పర్యవేక్షణ ఉంటుంది అంటున్నారు, నిజమేనా? అది కొన్ని క్లిష్టమైన పోలీస్ స్టేషన్లో వీడియోగ్రఫీ తర్వాత వెబ్ కాస్టింగ్ అలాగే మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ పోలింగ్ స్టాఫ్కు అదనంగా ఉంటారన్నమాట. అట్లాంటి పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు కూడా అందరూ అటెండ్ అయ్యారు. తర్వాత వాళ్ళ వాళ్ళ టీమ్ తోటి ఇప్పుడు డిస్పాచ్కి రెడీ ఉన్నారు. ఎంతమంది పాల్గొంటున్నారు సార్ అధికారులు? మొత్తంగా 1304 మంది పోలింగ్ స్టాఫ్ ఇక్కడ రిపోర్ట్ చేశారండి ఈరోజు. మొత్తం సఫిషియెంట్ విత్ రిజర్వ్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నది. నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ పెట్టారు సార్? మొత్తం నియోజకవర్గంలో 295 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 273,000 ఓటర్స్ ఉన్నారు. ఇది మొత్తం మీద ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటుంది ఎన్నికలకు సంబంధించి వారి సామాగ్రి అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు సాయంత్రం కల్లా ఆయా సంబంధించిన ఎలక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆయా ప్రాంతాలకు స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి టెంట్లు వేసి ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడుతుంది. మొత్తం ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పి రిటర్నింగ్ అధికారి కూడా ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. సంబంధిత అధికారులు మండల కేంద్ర అధికారులు కూడా ఇప్పటికే ఆ సామాగ్రిని అప్పగించి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా భద్రత పరంగా కూడా జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ అమలు కావడంతో ఎక్కడ ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు కూడా భారీ భద్రత నడుమ ఓటు హక్కును వినియోగించుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కలిపింది. ఇక్కడ పసి కెమెరా గణేష్ కిరణ్ కమాండ్.